రాష్ట్రంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రజాగ్రహ సభ అనేటువంటిది విజయవాడలో నిర్వర్తిస్తుంది. ఈ సభ ఒక పెద్ద బూటకంగా మిగిలిపోతుంది. ఇది ఈ సంవత్సరం అతి పెద్ద జోక్గా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది. దేశంలో ఉన్న బీజేపీ వేరు, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ వేరు. దేశంలో ఉన్నటువంటిది భారతీయ జనతా పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటిది భారతీయ జగన్ పార్టీ. దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో జనసేన మిత్రపక్షం అయితే భారతీయ జగన్ పార్టీకి జగన్ సేన మిత్రపక్షం. సో రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. గత 2 సంవత్సరాలుగా విచ్చలవిడిగా పోలీసు కేసులు నమోదవుతున్నాయి. నమోదు లేకుండా ప్రతిపక్ష పార్టీల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదకి వెళ్తారు, ప్రతిపక్ష నాయకుడి కార్యాలయం మీదకి వెళ్తారు. కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాదు ఈ రాష్ట్రంలో. బీజేపీ దాని మీద చాలా మౌనంగా ఉంటుంది. అదే వెస్ట్ బెంగాల్లో చీమ చిటుక్కుమంటే కేంద్ర హోంశాఖ మంత్రి వెస్ట్ బెంగాల్కి వెళ్తాడు, ఓ సీనియర్ అధికారులు 4 కమిటీ వెళ్తుంది, హ్యూమన్ రైట్స్ కమిషన్ వెళ్తుంది, ఎస్సీ ఎస్టీ కమిషన్ వెళ్తుంది, మైనారిటీస్ కమిషన్ వెళ్తుంది వెస్ట్ బెంగాల్కి. వెస్ట్ బెంగాల్లో చీమ చిటుక్కుమంటే కదిలేదు, ఇక్కడ ప్రాణాలు పోతున్నా కేంద్రం ఎందుకు స్పందించదు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జగన్ పార్టీ ఆ రకమైనటువంటి సంకేతాలని కేంద్రానికి పంపించట్లేదు కాబట్టి.